టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్ను మూశారు. గత కొంతకాలంగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. తరచూ డయాలసిస్ చేయించుకుంటున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. సోమవారం హైదరాబాద్లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణంపై సినీ ప్రేమికులు అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణా జిల్లాకు చెందిన పమిడి ముక్కల గ్రామంలో 1942 మే 23న మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి శాంభవి దంపతులకు జన్మించారు. ఈయన కె విశ్వనాథ్కి దగ్గర బంధువు. చంద్రమోహన్ భార్య పేరు జలాంధర్. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సినిమాలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు వెళ్లి ప్రయత్నించారు. చంద్రమోహన్ 1966వ సంవత్సరంలో రంగులరాట్నం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా నంది అవార్డు తెచ్చుకున్నారు. చందమామ రావే అతనొక్కడే సినిమాలో సహాయ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. 16 ఏళ్ల వయసు సినిమాలో నటించినందుకుగాను ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. రంగులరాట్నం, 16 ఏళ్ల వయసు, సీతామహాలక్ష్మి, రాధా కళ్యాణం, 2 రెళ్ళు 6, చందమామ రావే, రామ్, రాబర్ట్, రహీం చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. చంద్రమోహన్ 55 ఏళ్ల సినీ కెరీర్లో 932 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కబెట్టే ఉద్యోగం చేసుకునేవాడినన్న చంద్రమోహన్ ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్లాలా వద్దా అని 1కి 2 సార్లు ఆలోచించారు. అంతిమంగా సినిమా వైపే అడుగులు వేశారు. తన కెరీర్లో సిరిసిరిమువ్వ, శుభోదయం, సీతామహాలక్ష్మి, 16 ఏళ్ల వయసు చిత్రాలను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు. ఒకప్పుడు హీరోయిన్లకు ఈయన లక్కీ హీరో. చంద్రమోహన్తో నటిస్తే సినిమా హిట్ అవ్వాల్సిందే. అలా కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి, జయసుధ, జయప్రద ఈయనతో కలిసి నటించి హిట్స్ అందుకున్నారు. చంద్రమోహన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. చంద్రమోహన్ నటించిన చివరి చిత్రం ఆక్సిజన్. చంద్రమోహన్ మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన ఇక్కడే పుట్టాడు, ఈ పైడి ముక్కలోనే పుట్టాడు. ఇప్పుడు హై స్కూల్ వరకు, ఎస్ఎస్సి వరకు మేడూరు హై స్కూల్లో చదువుకున్నారు. తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయి ప్యాస్ అయిన తర్వాత బందర్లో హిందూ కాలేజీలో పిఎస్సీ చదివాడు. అక్కడ నుంచి ప్యాస్ అయిన తర్వాత అగ్రికల్చర్ బిఎస్సికి బాపట్లలో 4 సంవత్సరాలు అయిన తర్వాత ప్యాస్ అయిన తర్వాత జాబ్ వచ్చింది. వెంటనే ఆయన డెమాన్స్ట్రేటర్ కాదు, దీనికి అగ్రికల్చర్ ఆఫీసర్గా జాబ్ వచ్చిన తర్వాత 66లో వరకు జాబ్ చేశాడు. 66లో బిఎన్ రెడ్డి గారు రంగులు రాటం పిక్చర్ చేస్తానంటే ఆయన అక్కడికి వెళ్ళి అడిగితే ఈయన సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బిగిన్ చేశారు. మొదట్లో ఎన్టీ రామారావు గారు కొద్దిగా షార్ట్ అవుతాడేమో కుర్రాడు అని అడిగాడు. అప్పుడు అంజలిదేవి, నాకు సెకండ్ సన్ కదండి, తను పుట్టైనా పర్వాలేదు, బాగా యాక్ట్ చేస్తాడు, తను చూశారు కదా అని చెప్పి అంజలిదేవి కరెక్ట్ గా సిఫార్సు చేసింది. ఎన్టీ రామారావు కూడా 2 డైలాగ్ చెప్పబోయే అని అడిగితే చెప్పిన తర్వాత చాలా బాగా చెప్తున్నాడు తను అని చెప్తే వెంటనే సెలెక్ట్ అయిపోయాడు. పిక్చర్ చేయడానికి 6 నెలలు అయింది. అయిన తర్వాత రంగులు రావటం మొదటి పిక్చర్. ఆ తర్వాత వెంటనే పిక్చర్లు రావటం దగ్గర దగ్గరగా 670 పిక్చర్స్ దాకా చేశాడు. తమిళ్ గాని, తెలుగు గాని, కన్నడ ఒకటి చేసినట్టు ఉన్నాడు. ఇదే ఆయన ఇది. మేము 10 మంది సంతానం, చిన్నమండూరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. ఇప్పుడు చనిపోయారు. వాళ్ళలో 2 సంవత్సరాలు బట్టి రావట్లా ఆయన ఇల్లు నన్ను చూడటానికే వస్తాడు. మాకు కొబ్బరి తోట ఉంది, అక్కడ మా అమ్మ, మా నాన్న సమాధులు ఉన్నాయి. ప్రదర్శన చేస్తాడు, ఇది చేస్తే భోజనం చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇక్కడ క్రౌడ్గా ఉంటుంది, వస్తాయి జనం వస్తారు ఆయన కోసం. అందువల్ల ఒక్కరోజే ఉంటాడు, వెళ్ళిపోతాడు అంతది. చివరిసారి ఎప్పుడు చూసారండి? చివరిసారి 2022లో వచ్చాడండి. 2022 జనవరిలో వచ్చాడు అంతే.